బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తాను ఇచ్చిన ప్రధాన హామీపై యూటర్న్ తీసుకున్నారు. కార్పొరేషన్ పన్నును 25% పెంచుతామని ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రత్యర్థి రిషి సునాక్ ప్రకటించగా 19% పన్నుకే తాను కట్టుబడి ఉంటానని ట్రస్ తెలిపారు. అయితే ఇప్పుడు ఆ హామీని విస్మరించి 25% పన్ను విధానానికే మొగ్గు చూపుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణపై మార్కెట్లకు భరోసా కల్పించేలా తాను నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. తక్కువ పన్ను, అధిక వేతనాలు, మెరుగైన వృద్ధితో కూడిన ఆర్థిక వ్యవస్థను అందించాలని భావిస్తున్నట్లు లిజ్ ట్రస్ తెలిపారు. కాగా అంతకుముందు ఆర్థిక మంత్రి క్వాసి క్వారంటైన్ను లిజ్ ట్రస్ తొలగించారు. ఆయన స్థానంలో జెరెమీ హంట్ని నియమించారు. వాస్తవానికి కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా యూకేలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ప్రభుత్వం భారీగా రుణాలు తీసుకుంటోంది. ఈ అస్థిరత నేపథ్యంలో క్వార్టెంగ్ గత నెల 23న ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ అనంతరం మార్కెట్లో రాజకీయంగానూ గందరగోళం తలెత్తింది. ఆర్థిక సంక్షోభం తలెత్తితే ప్రమాదం ఉండటంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రధాని ట్రస్ చిక్కుల్లో పడ్డారు. ఆమె భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఇది మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ అదృష్టంలా పరిణమించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే లిజ్ ట్రస్ పై సొంత పార్టీ నమ్మకం కోల్పోయినట్లు కనిపిస్తోంది. దీంతో ఆమెను తొలగించి రిషి సునాక్ను అధికారం అప్పగించేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం.